గ్రేటర్ హైదరాబాద్ లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి మలేరియా డెంగ్యూ వైరల్ జ్వరాలతో రోజురోజుకు గ్రేటర్ ప్రజలు హడలెత్తిపోతున్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ ప్రజలు శ్రద్ధ చూపకపోవడం వల్లనో లేదా క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్లనో దోమకాటు వైరల్ ఫీవర్ విష జ్వరాలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు చలికాలం కావడంతో జలుబు దగ్గు తీవ్ర జ్వరాలతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద జనం క్యూ కడుతున్నారు విష జ్వరాలతో బాధపడుతూ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజలు పరుగులు పెడుతుండటంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఆసుపత్రుల్లో రోగుల తాకిడి పెరిగిపోతుండటంతో బెడ్లను సర్దుబాటు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మనమిక హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్ కి వెళ్దాం అక్కడి ఓపీకి సంబంధించిన పరిస్థితులను మా ప్రతినిధి అంజుమ అందిస్తారు సీజనల్ వ్యాధులు సిటిజన్లను సతమతం చేస్తున్నాయి గత కొంత కాలంగా అనేక మంది వైరల్ ఫీవర్ల బారిన పడుతున్నారు ప్రస్తుతం మనం నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాము సో ఒక్కసారి మీరు ఇక్కడ ఓపీ విజువల్స్ చూసినట్లయితే కూడా గత కొంత కాలంగా ప్రతిరోజు ఓపీ 800 నుంచి 1000 వరకు నమోదవుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము సో ఇటీవలి కాలంలో వాతావరణంలో అధికంగా మార్పులు రావడము పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడము అదేవిధంగా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడము చలి మొదలవడము సో వీటన్నింటి కారణాల వల్ల కూడా అనేక మంది వైరల్ ఫీవర్ बार पड़ा सो मत मनम चूसते अक्टोबर ने दादापू 72 मंदिर निन्नटि वरकु 72 मंदिर डेंग्यू बार पड़न के नमोदय्या मन को फीवर हास्पिटल सूपरिटेंडेंट जरिगिंदि दीनितो ओपी की पेशेंट अधिकंगा वस्तुन्नारु वारिलो सिम्टम्स अधिकंगा उन्नटुवंटि पेशेंट्लनु अप्पटिकप्पुडे इन पेशेंट मनं जॉइन चेस्तुन्नामनि चेप्पडं जरिगिंदि सो मोत्तंगा फीवर हास्पिटल्लो दादापू 100 मंदि वरकु इन पेशेंट रोगुलैते उन्नारु सो वीरिलो अधिकंगा डेंग्यू అదే విధంగా ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫు సో దీంతో పాటు కూడా టైఫాయిడ్ బారిన కూడా పడుతున్నటువంటి కేసులు కూడా అధికంగా చూస్తున్నామని చెప్తున్నారు సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా సీజనల్ వ్యాధులు అనగానే మనం డెంగ్యూ సంబంధిత కేసులు ఎక్కువగా రిజిస్టర్ అవుతాయి అనుకుంటున్నాము కానీ ఇటీవల కాలంలో ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫు అంటే ఇది వైరస్ ఒకరి ద్వారా మరొకరికి దగ్గు అదే విధంగా దమ్ము ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని సో ఆ కేసెస్ ని ఎక్కువగా చూస్తున్నామని కూడా డాక్టర్లు మనకు చెప్పడం జరుగుతుంది సో మొత్తంగా ఒక్కసారి ఫీవర్ హాస్పిటల్ లోని ఓపీ విజువల్స్ మనం చూసినట్లయితే కూడా ప్రతిరోజు ఉదయమే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు సో ఇక్కడికి వచ్చి కూడా ఓపీ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత లోకల్ డాక్టర్లను చూపించుకొని సింప్టమ్స్ అధికంగా ఉంటే ఇమిడియట్ గా ఇన్ పేషెంట్ లో టెస్టులు చేసిన అనంతరం కూడా ఇన్ పేషెంట్ వార్డ్ లో కూడా వారిని అడ్మిట్ చేస్తున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి సో ఒక్కసారి మనతో పాటు కొంతమంది పేషెంట్లు కూడా ఉన్నారు ఎటువంటి సింప్టమ్స్ తోటి వస్తున్నారు పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అక్క ఎక్కడి నుంచి వచ్చారు మేము ఉస్మాన్గంజ్ నుంచి ఏమైంది మీకు ఫీవరా లేదంటే బాబుకా బాబుకి ఫీవర్ ఎన్ని రోజుల నుంచి ఉంది ఎట్లా ఉంది సింప్టమ్స్ ఎట్లా ఉంది ఫీవర్ తో పాటు ఇంకా దగ్గు గాని ఛాతిలో నొప్పి గొంతు నొప్పి ఏమైనా ఉన్నాయా ఇక్కడికి వచ్చి ఓపీ రిజిస్ట్రేషన్ చేయించారా గంట మరి వెళ్ళి చేయించారా రిజిస్ట్రేషన్ లేదు ఇలా చిట్టీలు ఇస్తారు అంతగా అందుకే వస్తున్నాం లైన్ లో నిలబడ్డారు బాబు సో దగ్గు గిట్లేదు వాంతులు ఏమైనా ఉన్నాయా వాంతులు ఉన్నాయి వాంతులు జ్వరం జ్వరం సో మీరు చూసినట్లయితే కూడా చాలా మంది ఏంటంటే హై ఫీవర్ తోటి దాదాపు 4-5 రోజులు కూడా సఫర్ అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి దీంతో పాటు కూడా గొంతులో నొప్పి అదేవిధంగా దగ్గు సో వీటి వల్ల కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా డాక్టర్లు ఏదైతే ఇప్పుడు డెంగ్యూతో పాటు కూడా ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫ్లు ఏదైతే ఉందో దాని ద్వారా ఈ వైరస్ అధికంగా అటాక్ అవుతుంది కాబట్టి పేషెంట్లు ఖచ్చితంగా ఎవరైతే హై ఫీవర్ తోటి ఉంటున్నారో వారు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని కూడా చెప్తున్నారు దీంతో పాటు కూడా ఎవరికి వారు ఐసోలేట్ అవ్వాలని ఎందుకంటే కుటుంబంలో ఒక్కరికి ఒక్కరు ఫీవర్ బారిన పడినా కూడా వారి ద్వారా వారు దగ్గు అదేవిధంగా దమ్ము ద్వారా కూడా ఆ తుప్పర్ల ద్వారా కూడా మరొకరికి అటాక్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు
ఫీవర్ తగ్గకుండా ఇంకా అలాగే టెంపరేచర్ అలాగే హై అవుతుంది. ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నా తగ్గలేదు, ఇక్కడ వస్తేనే తగ్గుతుంది. సో చూసినట్లయితే కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తున్నారు. దాదాపు అంటే ప్రతి ఒక్కరు కుటుంబంలో కూడా ఎవరు ఒకరు కూడా ఈ సీజనల్ ఫీవర్ బారిన అయితే పడుతున్నారు. సో వారందరూ కూడా అంటే 4-5 రోజులు కంటిన్యూస్గా హై ఫీవర్ ఉండి దాంతో పాటు కూడా ఈ దగ్గు, జలుబు, అదేవిధంగా ఇటు గొంతు నొప్పి, సో ఈ సంబంధితటువంటి లక్షణాలతో కూడా అధికంగా హాస్పిటల్స్కి అయితే వస్తున్నారు. సో ఒక్కసారి ఇక్కడికి చూపించుకున్న తర్వాత, హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ సింటమ్స్ అధికంగా ఉంటే దాన్ని పట్టు కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నామని, ముందుగా టాబ్లెట్స్ రాస్తున్నామని, ఈ ఛాతిలో నొప్పి, ఏదైతే ఈ గొంతు నొప్పి, వీటికి ఏమైనా ఉంటే ఇమీడియట్ గా ఎక్స్రే కూడా తీస్తున్నామని, ఆ రిజల్ట్ ని బట్టి కూడా వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నామని కూడా డాక్టర్లు చెప్తున్నారు. సో మొత్తంగా చూసినట్లయితే కూడా హైదరాబాద్ లో గత కొంతకాలంగా అనేక మంది సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. సో మరో 2 నెలల పాటు కూడా ఇదే విధంగా ఉంటుందని, అధిక సంఖ్యలో కేసెస్ చూసే అవకాశం కూడా ఉందని కూడా డాక్టర్లు మనకు చెప్తున్నారు. సో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికి వారు వారి ఇంట్లో అదేవిధంగా చుట్టుపక్కల కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమతెరలు ఉపయోగించాలని, ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. విడుదల వినోత్తో అంచమా, విక్టీవీ, హైదరాబాద్.